నమస్తే అండి నా పేరు రూపా వెల్కమ్ టు మై ఛానల్ మగవ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అనేది అందరం చేస్తాము చాలా ఈజీగా అవుతుంది కానీ గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావాలి ఇలా స్పాంజీలా రావాలి ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి స్పాంజీలా ఉండాలి లోపల మనం కట్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి మనం బయట స్వీట్ షాప్లో తీసుకుంటే జామూన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో అంత పర్ఫెక్ట్గా మనం కూడా ఇంట్లో చేస్తే అంత బాగా రావాలంటే చిన్న టిప్స్ అండి మనం చేసేటప్పుడు కొన్ని ఫాలో అయ్యామంటే అంతే పర్ఫెక్ట్గా మనకి జామున్స్ అనేవి వస్తాయి దానికోసం ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నా అండి ఇది హండ్రెడ్ ప్యాకెట్ అంటే హండ్రెడ్ వస్తాయండి జామూన్స్ దాంట్లో నేను సగం మట్టికే యూజ్ చేస్తున్నాను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందుగా ఇలా ఒక స్పూన్ తీసుకొని మీరు పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోండి ఎందుకంటే అక్కడక్కడ మనకి ముద్దలు ముద్దలుగా ఉంటామండి సో దీన్ని ఇలా సాఫ్ట్గా ముందు కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా మనం కలుపుకున్న తర్వాత పచ్చిపాలను తీసుకోండి అంటే దీన్ని మనం పచ్చిపాలతో మిక్స్ చేసుకుంటున్నాము సో మనకు అందుబాటులో లేనప్పుడు వాటర్తో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చిపాలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను పచ్చిపాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తోనే మిక్స్ చేసుకుంటున్నాను చెయ్యి వాడాల్సిన అవసరం లేదండి చేత్తో కలపాల్సింది మనకి ఇలా స్పూన్తోనే కలుపుకోండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మీరు కలుపుకోండి ఇలా ఉండాలి గరిటెకి అతుక్కుని చూసారు కదా స్పూన్కి మనకి అతుక్కుంది అంటే మనకి గులాబ్ జామును పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ స్పూన్ నుండి కూడా మొత్తం మిశ్రమాన్ని గులాబ్ జామున్ మిశ్రమాన్ని లోపలికి వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్క వదిలేయండి ఇప్పుడు మనకి షుగర్ పాకం కావాలి కదా దీన్నే మనం షుగర్ సిరఫ్ అని కూడా అంటాము అయితే మనం ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని గులాబ్ జామున్స్ చేసుకుంటున్నామో దాన్ని బట్టే మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి ఒకవేళ మనకి తక్కువ పడినా కూడా మళ్ళీ మనం పక్కకి స్టవ్ మీద మళ్ళీ పాకం చేసుకొని మళ్ళీ మనం జామున్స్లోకి వేసుకోవచ్చండి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కువైనా ఏం పర్లేదు తక్కువైనా ఏం పర్లేదు మనకి షుగర్ సిరప్ అనేది సో అయితే దీనికి మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం స్టిక్ స్టిక్గా ఉన్నప్పుడు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టి ఉంచేయండి ఎందుకంటే అది వేడిగానే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒక నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మూత పెట్టి పెట్టాను కదా చూడండి పొంగినట్టుగా అయింది ఇక్కడ మీరు గమనిస్తే ఇది కొంచెం పొంగినట్టుగా అయిందండి సో ఇప్పుడు దీన్ని మనం జామున్స్ చేసుకోవాలి పక్కననే నెయ్యి పెట్టుకున్నాండి ఆ నెయ్యి అనేది మన చేతులకు అప్లై చేసుకోవాలి ఇలా చేసుకొని నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను అండి చెయ్యి వాడకుండా ఇలా స్పూన్ తీసుకొని మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని జామూన్స్ లాగా రౌండ్గా మనం చుట్టుకోవాలి మీరు కావాలంటే చేతు చేతో కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్పూన్ వాడుతున్నాను మన స్పూన్ తీసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజు వస్తాయి మనకు చేత్తో తీసుకుంటే ఎంతో తీసుకుంటామో తెలియదు చే కూడా అతుక్కుంటూ ఉంటుంది స్పూన్కి కూడా కొద్దిగా నెయ్యి పెట్టి దాంతో తీసుకుంటూ ఇలా జామున్స్ చేసుకోండి మళ్ళీ అతుక్కుంటుంది మళ్ళీ ఇంకా మనకు అనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి జామున్స్ చేయడం అందరుకోవచ్చు కానీ కొన్ని మనం కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి మంచి పర్ఫెక్ట్ జామున్స్ అనేవి వస్తామండి అందరు చేస్తుంటారు కొన్ని ఒక్కొక్కసారి ఇలా మనము షుగర్ సిరప్లో వేయగానే అవి షుగర్ సిరప్ను పీల్ చేసుకొని వెంటనే మనం అసలు బౌల్ వేసుకోకుండానే అవి విరిగిపోతూ ఉంటాయి అంటే విచ్చుకపోతామండి మనకి చక్కటి జామున్ రావాలి మనకి స్వీట్ షాప్లో తీసుకున్నట్టు అనుకుంటే మీరు ఈ వీడియోలు చూపించినట్టుగా చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తావో సో పైన ఇలా మనకి వీడియోలో చూపించాను మీకు నేను పైన చక్కగా స్పాంజ్ ఇలా ఉంటుంది లోపల కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటామండి ఎక్కడ మనకి గులాబ్ జామున్ క్రాక్స్ రావు అలాగని మనం జ్యూస్లో వేసిన తర్వాత విచ్చకపోవు సో ఈ పర్ఫెక్ట్ జామున్స్ ఇలా చేసుకోండి ఇక్కడైతే నేను ఆయిల్ అండి డీప్ ఫ్రై సరిపడేంత ఇప్పుడు జామూన్స్ అన్నీ దీంట్లో వేసుకొని మనము ఈ జామున్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఉంచేసి చక్కగా వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కొంచెం అంత కలర్ తక్కువగా ఉన్నప్పుడే తీసేస్తారు అంటే డార్క్ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ అయ్యే వరకే ఉంచండి ఇంతవరకు తీసేస్తారు ఇంత అవసరం లేదండి ఇట్లా చేసినాం అనుకో ఈ కలర్ ఉన్నప్పుడు మనం తీసేస్తే కనుక జామున్స్ మనకి షుగర్ సిరప్లో వేయగానే అవి సాఫ్ట్గా అంటే పీల్ పీల్చేసుకొని తర్వాత మనం స్పూన్తో వేసేటప్పుడు అవి విసుకపోతాయండి అందుకని కొంచెం కలర్ అనేది కొంచెం డార్క్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ అన్నా ఉండాలి ఈ కలర్ ఉన్నప్పుడు మనం తీసేయచ్చు ఇంత కలర్ ఉన్నప్పుడు తీసే డైరెక్ట్ షుగర్ సిరఫ్లో వేయండి షుగర్ సిరఫ్లో మనం వేసినప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది మనకి వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ వేడి చేసుకొని జామూన్స్ అనేవి వేసుకోండి మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచిగా షుగర్ పీల్ చేసుకొని ఈ జామున్స్ అనేవి చక్కగా అవుతాయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి జామున్స్ అయితే ఎలా సాఫ్ట్గా అయిపోయినాయో సిరఫ్నంతా పీల్చుకొని ఇలా సాఫ్ట్గా అయినాయి నేను ఇక్కడ స్టీల్ పాత్రలోకి మార్చుకున్నా అండి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నా అండి ఇంకా కొన్ని జామున్స్ అవి కూడా దీంట్లోకి సైడ్కి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్లో షుగర్ సిరప్ను అంతా పీల్చేసుకొని చక్కటి సాఫ్ట్ జామూన్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి చూడండి ఒక టెన్ మినిట్స్లో ఎలా అయిపోయినాయి జామూన్స్ మొత్తం సిరఫ్నంతా పీల్ చేసుకొని సాఫ్ట్ జామూన్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి చూడండి వీడియోలో ప్రెస్ చేసి చూపిస్తున్నాను ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా మనకి స్పాంజ్ ఇలా ఉన్నాయండి లోపలైతే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి సో ఎక్కడ మనకి క్రాక్స్ కానీ జామూన్స్కి విచ్చుకపోవడం కానీ ఏం లేదండి మనకు షాపుల్లాంటి లాంటి జామూన్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈసారి మీరు జామున్స్ చేసినప్పుడు ఈ టిప్స్ ఇలాగే చేయండి నేను ఎలా చూపించాను అలా చక్కటి మీకు పర్ఫెక్ట్ జామున్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ